మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన పిదప ఈ 4 సంవత్సరాలుగా మనకు అందవలసినటువంటి కేంద్రం నుంచి అందవలసిన స్థాయిలో సహాయం అందలేదు అనేటటువంటిది నిర్వివాదమైనటువంటి అంశం. ఈవేళ పోరాటం చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశమా, వైఎస్ఆర్సిపిఆ, ఇంకొకటా అనేటటువంటిది కాకుండా కేంద్రంతో పోరాడి సాధించుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి స్ఫూర్తితో కేంద్రం మీద ఒత్తిడి తేవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్రం చెబుతున్నటువంటి లెక్కల్ని పూర్తిగా విశ్వసించకుండా పవన్ కళ్యాణ్ నిజ నిర్ధారణ కమిటీ, ఫ్యాక్ట్స్ కమిటీ, ఫైండింగ్ కమిటీ అని ఒకటి వేశాడు. బహుశా ఎవరైనా కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఫ్యాక్ట్స్ అంటే ఈ 4 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన మీద ఫ్యాక్ట్స్ ఏమో అని అనుకుని అపోహ పడక్కర్లేదు. ఇది కేవలం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల వ్యవహారమే. కాబట్టి అరుణ్ కుమార్ వైఆర్సీపీయా, ఇంకోట నీటికి రంగు లేదు, గాలికి రూపం లేదు, అరుణ్ కుమార్కి పార్టీ లేదు. ఏది నిజమో అది కొండబద్దలు కొట్టినట్టు ప్రజల సమక్షంలో తీసుకెళ్ళటమే. అలాగే ప్రజలకి అవసరమైనటువంటిది పత్రికా ముఖంగానూ అతనికి ఉండేటటువంటి అవకాశాల మేరకు అది ప్రజాభావనీయంలోకి తీసుకెళ్లేవరకే. అంతకు మించి ప్రత్యక్షంగా చెప్పాడు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఇక తాను పాల్గొనేది లేదు అని. కాబట్టి మనకి ఈవేళ ఒక అటువంటి ప్రజాప్రతినిధి, అటువంటి నాయకుడు ఉన్నాడు అనేటటువంటిది మనం గర్వించదగ్గ విషయమే. రాష్ట్ర విభజన టైంలో కూడా స్వంత పార్టీ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టినటువంటి ఘనత ఆ 6 MPకే దొరుకుతుంది. భారతదేశ చరిత్రలో తమ పార్టీ ప్రభుత్వం మీద అవిశ్వాస ప్రతిపాదించినటువంటి సంఘటన ఇప్పటి వరకు జరగలేదు, బహుశా భవిష్యత్తులో జరగదేమో కూడా. ఈవేళ ప్రత్యేక హోదా సంజీవని కాదు అని అంటున్నారు. ప్రత్యేక హోదే సంజీవని ముమ్మాటికి. దానివల్ల పారిశ్రామికవేత్తలు బాగుపడతారు అని అంటే మేక్ ఇన్ ఇండియా వల్ల ఎవరు బాగుపడతారండి? 100% FDI వల్ల ఎవరు బాగుపడతారండి? పరిశ్రమ పెట్టి పారిశ్రామికవేత్త బాగుపడ్డ ఓ 100 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఓ 1000 మందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా ఈవేళ జగన్ పార్టీ ఎంపీలు రాజీనామా ఇవ్వటం కాదు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా ఇచ్చి కేంద్రం మీద యుద్ధం చేయాలి. కేంద్రం మీద రాష్ట్ర హక్కుల కోసం ఎవరు యుద్ధం చేస్తే, ఎవరు పోరాటం చేస్తే వాడే పోరాటకుడు, ప్రజలు వాళ్ళ వెనకాలే ఉంటారు. ఆ పాత్రని చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఉండి ఉంటే చాలా బాగుండి ఉండేది. అయితే కేసుల కోసం జగన్ కేంద్రానికి భయపడుతున్నాడని అయి ఉండి ఉండవచ్చు. మరి జగన్కి కొన్ని కేసులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, అరెస్టులు ఉన్నాయి, మీకేం భయం ఉంది? మీకేం లేదు కదా, సచ్యులు కదా, 100%. మీ ఎందుకు భయపడుతున్నారు? విభజన చట్టంలో పేర్కొన్నది, పార్లమెంట్ చేసిన చట్టాన్ని అమలు జరగడంలో మిత్రపక్షమా? పైగా ఇప్పుడు పోరాడుతున్నాను, ఇది ఏ రకమైన పోరాటం? వాళ్ళ మంత్రులు మీ మంత్రివర్గంలో ఉన్నారు, మీ మంత్రులు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నారు, ఈ లాలోచి యుద్ధం. కాబట్టి జనం నిజాన్ని తెలుసుకునేటటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం సోదరులు కోరేది ఏంటంటే పవన్ కళ్యాణ్ పరిపూర్ణంగా రాష్ట్ర నాయకత్వాన్ని నమ్మని కారణంగానే ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అనేది వేశాడు. ఆ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ నిధులు వరకే తప్ప పోలవరం అవినీతో, ఇతరత్ర అవినీతిలో దాన్ని అవన్నీ వెలికి తీయడం కోసం మాత్రం కాదు. కాబట్టి దానికోసం కంగారు పడవలసినటువంటి పనేమి లేదు. ఈవేళ కేంద్రం కూడా ఎందుకు ఇవ్వటం లేదు అని అంటే రాష్ట్రానికి ఎంత నిధులు వచ్చాయని ప్రకటిస్తున్నాడు. 2014లో 90,000 కోట్ల అప్పుతో మనం ఉన్నాం. ఈవేళ అది 2,15,000 కోట్లకి చేరి, అంటే 1,25,000 కోట్ల రూపాయలు అప్పులు పాలు అయ్యాం. ఏమిటి మీరు చూశారు ఈ 4 సంవత్సరాల్లో అంటే గోదావరి హార్తి, బీచ్ ఫెస్టివల్, హ్యాపీ సండే, 5K రన్, ఇదే తప్ప ఈ రాష్ట్రం ఎటెళ్తుందో అనేటటువంటి పరిస్థితి. 3 పారిశ్రామిక రంగంలో 1,00,000 కోట్లు వచ్చి ఇలాగ మనం దుబారా చేస్తూ ఉంటే కేంద్రం ఇంకా వీళ్ళ దగ్గర మూలం సంపద ఉంది, వీళ్ళకి ఇవ్వాల్సిన పని ఏముంది అనేటటువంటి పరిస్థితిలో కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సింది కూడా రాష్ట్రానికి రావటం లేదు, రాలేదు. ఈవేళ బీజేపీ నాయకులు ఎంత బుకాయించినా ఈవేళ చెప్పారు అసలు రైల్వే జోన్ కానీ
దుగ్గిరాజపట్నం పోర్టు కానీ అవన్నీ పరిశీలించమని ఉంది, ఇవ్వమని లేదట. అంటే అవన్నీ మంగళమే. కాబట్టి ఈవేళ చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షాలని కూడా విశ్వాసంలో తీసుకొని ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కేంద్రంతో పోరాడవలసినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటం ఒక తెలుగుదేశం చేయటమో, ఒక వైఆర్సీపీ చేయటమో, కమ్యూనిస్టు ఎవరు చేస్తున్నారనేది కాదు. నన్ను ఇచ్చిన పిలుపు బద్దు పిలుపు కమ్యూనిస్ట్ పార్టీ. నిస్సందేహంగా శాసనసభలో ఇతరత్ర వాళ్ళకి బలం లేకపోవచ్చు, కానీ ప్రజలు ఆ పిలుపును అందుకున్నారు. కేంద్రం చేస్తున్నది అన్యాయం అనేటటువంటి, ఇక ధృతరాష్ట్ర కోగిలి అని అంటారు, అది బ్రహ్మ పదార్థం. ఇప్పుడు నరేంద్ర మోదీ కోగిలిలో చంద్రబాబు ఇరుక్కుపోయాడా, చంద్రబాబు కోగిలిలో రాష్ట్రం ఇరుక్కుపోయిందా, లేకపోతే చంద్రబాబు తన వైఫల్యాల మసంతా తీసుకెళ్లి మోదీ ముఖానికి పూజించాడా, అది రేపు చరిత్ర తేల్చవలసినటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈవేళ రాష్ట్రం యొక్క హక్కుల కోసం మనం పుష్కరాలు చేసాం, పండగలు చేసుకుంటున్నాం తప్ప వీటి వల్ల జరిగేది కాదు. పారిశ్రామిక అభివృద్ధికి మనకి ఉండే సుమారు 900 కిలోమీటర్ల సముద్ర తీరం, భారీ పరిశ్రమలు ఈ రాష్ట్రానికి గబగబా తరిమి వస్తాయి. 4 సంవత్సరాల కాలాన్ని మనం వృధా చేసాం. రేపు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాము అనేటటువంటి సెంటెన్స్ ని పెట్టేటట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కేంద్రం మీద ఒత్తిడి రావాల్సినటువంటి అవసరం ఉంది. నిస్సందేహంగా ప్రత్యేక హోదా మనం సాధించగలిగితే ఒక 5 సంవత్సరాల పీరియడ్ లో భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రం, భారీ పరిశ్రమలు అన్నింటికి కావాల్సింది సముద్ర తీరం. ఈ దేశంలో బహుశా ఇంకా ఏ రాష్ట్రానికి ఇంత సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం లేదు. మనకి శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తే నెల్లూరు వరకు జలవనరులు ఉన్నాయి, మానవ శక్తి ఉంది, ప్రశాంతమైనటువంటి ప్రదేశం. కాబట్టి ప్రత్యేక హోదా కారణంగా నన్నే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 2022 వరకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి జిఎస్టీ నుంచి కూడా మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపులు, పన్నుల మినహాయింపు వస్తే పారిశ్రామికవేత్తలు ఎక్కడంటే పరిగెత్తి అక్కడికి వెళ్తారు. ఈ మధ్యనే వార్తాపత్రికలో చూసాం, భారత్ నుంచి కొంతమంది కోటీశ్వరులు విదేశాలకు వెళ్ళారండి పరిశ్రమలు పెట్టడానికి. ఎక్కడ వ్యాపారం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు వ్యాపారస్తుడు. మన ఈ సంతలో చూడండి, సంత రోజు ఎక్కడి నుంచో వస్తారు, ఎందుకంటే ఇక్కడ తీసుకొస్తే సరుగు అమ్ముతుంది అంటే వర్తకుడు అక్కడికి వెళ్తారు. కాబట్టి ప్రత్యేక హోదా అనేటటువంటి దాన్ని అది జగన్ ప్రారంభించాడు కాబట్టి ఫీలవ్వాలి. తెలుగుదేశం అనేటటువంటి దానికి దూరంగా ఉంటూ హక్కుల కోసం ఏ నాయకుడు పోరాడతాడో అతని వెనకాల ప్రజలందరూ ఉంటారు. కాబట్టి అరుణ్ కుమార్ లాంటి మేధావులని పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర సమృద్ధి కోసం వినియోగించుకోవాలే తప్ప బురదలు చేరటం ఈ రకమైనటువంటిది మంచిది కాదు. బహుశా వాళ్ళకు ఉండేటటువంటి అపోహ ఎక్కడైనా శతాబ్ది సత్రం భూములు గొడవో లేకపోతే పోలవరం గొడవో, ఈ వ్యాటికి పుష్కరాల్లో 29 మంది ఎందుకు చనిపోయారు, అధికారుల వైఫల్యమా, యాత్రికుల తొందరపాట, లేకపోతే వాళ్ళ గ్రహస్థితి, నలుగురు భక్తులను కూర్చోబెట్టి జాతకాలు వేయంటే వాళ్ళు చెప్పేవాళ్ళు మృత్యువరం ఉంది సత్యార్థం, కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు కమిషన్ మీద, కానీ ఈ వ్యాటికి తేలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సామర్థ్యానికి ప్రశ్నార్థకం. ఒక విషయం మీద జరిగింది ఒక ప్రమాదం, భవిష్యత్తులో ఈ ప్రమాదం, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించవలసిన చర్యలు, ప్రమాదం ఎందుకు జరిగింది అదే తెలుసుకుంటే తెలుస్తుంది. కానీ దాని మీద కూడా ఏ రకమైనటువంటి తీర్పు ఇలాంటి వరకు రాలేదు, కట్టి తుడుపు బేరం అయిపోయింది. కాబట్టి దయచేసి ఈ సంవత్సరమైనా కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈవేళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా 170 స్థానాలు దాటం అనే నిర్ధారణకు వచ్చేసారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ 200 లోపే తప్ప. కాబట్టి ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడవలసిందే, అది రాష్ట్రంలో జగన్ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, అది వాళ్ళ రాజకీయం, ప్రజల వ్యక్తిగత. కానీ కాబట్టి మనం రేపు మా మద్దతు, రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం, కేంద్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయదు, జగన్ ఏర్పాటు చేయదు, కానీ వీళ్ళ మద్దతు వాళ్ళకి కావాలి. కాబట్టి రాష్ట్ర హక్కులకి ఎవరు ప్రాముఖ్యత ఇస్తారో అనేది మనం ఒత్తిడి ప్రజల నుంచి వస్తే వాళ్ళ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినవి ఇస్తామన్నవి, లేకపోతే ఇప్పుడు ఇచ్చేవి ఏమైనా ఉంటే
తేవచ్చు, ప్రజా జీవన ప్రమాణాలని పెంచవచ్చు. కాబట్టి దయచేసి స్థానికంగా వ్యక్తిగత విమర్శలు అనేటటువంటి వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇటువంటి మేధావులు జయప్రకాష్ నారాయణ లేకపోతే ఇంకోటి శ్రీనివాస్ ఇటువంటి మేధావుల్ని రాష్ట్ర ప్రయోజనానికి వాడుకోవాలి. వారికి రాజకీయంగా జయప్రకాష్కి ఏ ఆశ లేదు. ఆయన ఐఏఎస్కి రాజీనామా ఇచ్చి వచ్చాడు. వరుణ్ కుమార్ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనన్నాడు. ఏమని వీళ్ళ వాయిస్ని వాడుకోండి, ప్రజా ఉద్యమం కోసం, ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ సమృద్ధికి ఆ శక్తుల్ని వాడుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం.